సాయుధ రైతాంగ పోరాటంలో అసూలు వాసిన అమరవీరులు అలాగే మలిదశ ఉద్యమంలో అమరమైనటువంటి అమరవీరులందరికీ విప్లవజోహార్లు అర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలకు ఉద్యమకారులందరికీ విప్లవాభివందనాలు ఏది ఏమైనప్పటికీ కాంప్లెక్స్ లెనిన్ చెప్పినట్టుగా ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసుకోలేంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు సో ఆ విధంగా కాకుండా ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో నిజంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఉద్యమకారునికి 250 చదరపు గజాల స్థలం ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కమిటీకి ఉండాలి ఇది నా ప్రతిపాదన ఇంకోటి డాక్టర్ కృష్ణ రవీంద్రన చెప్పిన విధంగా ఖచ్చితంగా కమిటీ అనేది ఉంటేనే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను అది కూడా నిష్పక్షపాతంగా జరగాలి ఒక కళాకారునిగా టీపీఎం డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఉద్యమాల్లో పనిచేసిన దాన్ని ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా పీడీఎస్సీ సంస్థలో పనిచేస్తూ కూడా డాక్టర్ పిడమర్తి రవన్న నేతృత్వంలో ఓయూజేఏసీలో కూడా భాగస్వామిగా పనిచేశాను నాకు వస్తున్న అనుమానం ఏంటి అంటే తెలంగాణ సాంస్కృతిక సాధి అనే ఆధ్వర్యంలో కళాకారులుగా చాలా మంది నిజమైన కళాకారులకు అన్యాయం జరిగింది మిత్రులారా సో అట్లాంటిది ఈ ఉద్యమకారుల్లో జరగొద్దు అనేది నా బలమైన ప్రతిపాదన ప్లస్ అది డిమాండ్ కూడా ఎందుకంటే నేను ఒక కళాకారునిగా అర్ణోదయ సాంస్కృతిక సమాఖ్యలో దాదాపు 5 సంవత్సరాలు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా సెక్రటరీగా పనిచేశాను కామ్రేడ్ అర్ణోదయ రామారావన్న నాయకత్వంలో నాగన్న నాయకత్వంలో అన్నమయ్యండు రామారావన్న నాకు ఉద్యోగం రాలేదు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఎందుకు చెప్తున్నా ఇది నాకు బాధతో చెప్తున్నానా లేకపోతే నా న్యాయంగా నేను పనిచేసినప్పుడు నాకు దక్కలేదన్నది చెప్తున్నానా ఆలోచించండి దీంట్లో సామాజిక వర్గం ప్రాతిపదిక కూడా చూసుకోండి దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులంలో అయినా సరే వాళ్ళు ఉన్నారు ఉద్యమకారులు ఉద్యమకారులు ఉన్నారు తర్వాత కళాకారులు ఉన్నారు కాబట్టి మీరు ఈ ఉద్యమకారులకు సంబంధించి అన్న గజలకాంతమన్న మీకు రిక్వెస్ట్ పిడమర్తి రవన్న మీకు రిక్వెస్ట్ ఉద్యమకారుల విషయంలో మాత్రం ఖచ్చితంగా మీ వైపు నుంచి ఈ సామాజిక వర్గ ప్రాతిపదికన సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఉద్యమంలో ముందు భాగంగా ఉన్న విషయం మీకు తెలుసు మిలియన్ మార్చ్ లో పిడిఎస్యు విద్యార్థి నాయకురాలుగా ట్యాంక్ బండ్ను ఉద్దారిందే పిడిఎస్యు లేడీస్ హాస్టల్ విద్యార్థులు ఇది గర్వంగా చెప్పగలుగుతున్నా కానీ నా మీద కేసు లేదు సో అట్లా ప్రతి ఉద్యమంలో నేను పాల్గొన్నాను ఓయూలో జరిగినటువంటి దాంట్లో కూడా చాలా మంది ఆలోచించారు సో ఆ రోజు అది బాగానే ఉంది కానీ ఈ రోజు ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుతుందని గత ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించలేదు ఈ ప్రభుత్వం గుర్తించింది కాబట్టి ఆ ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాను ఇది ప్రజాప్రభుత్వం అని నిరూపించుకుంటుంది అని చెప్పేసి ఒక ఉద్యమకారునిగా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరగాలి ఈ 250 చదరపు గజాల స్థలము ఒకవేళ ప్రకటించినా పర్వాలేదు లేదు మనం ఎక్స్ట్రా అదనంగా ఒక 10 లక్షలు అని చెప్పేసి ఏదైతే అంటున్నామో వాళ్ళే ఒక డిమాండ్ ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఉంది మినిస్టర్ క్వార్టర్స్ అని ఉంది అదేవిధంగా ప్రతి ఏరియాలలో మండల హెడ్ క్వార్టర్స్ లో ఉద్యమకారులకు సంబంధించిన క్వార్టర్స్ ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి నా ప్రతిపాదన సో ఖచ్చితంగా ఆ వైపున కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఒక ప్రతిపాదన పెడుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవ ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ